మీద దందాలు చేస్తూ పోడు భూములు అసైన్మెంట్ భూములను లక్షలాది ఎకరాలను గుంజుకుంటున్న సమస్య పోవాలన్న 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో గిరిజనులకు ఆదివాసులకు పోడు భూముల పట్టాలు అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలన్న చంద్రశేఖరరావు పోవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి ఇన్ని సమస్యల్ని పరిష్కరించాలంటే ఈ మోసగాడు పోవాలి. ఈ ప్రాంతంలో కురివి వీరభద్రుడు ఉన్నాడు, ఆయనకు బంగారు మీసాలు బహుమానం చేస్తానని ఉద్యమ సందర్భంగా చెప్పి చంద్రశేఖరరావు నకిలీవి ఇచ్చిండు. ఆ కురివి వీరభద్రునే నకిలీ మీసాలు ఇస్తా విరిగిపోతే అది బంగారు కాదు నకిలీ బంగారం అని బయటపడ్డది. వీరభద్రునే మోసం చేసిన ఈ సన్నాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా అని నేను అడుగుతున్నా. వెంకటేశ్వర్ల స్వామిని మోసం చేసిండు, నరసింహ స్వామిని మోసం చేసిండు, దోర్నకలు ప్రజల్ని మోసం చేసిండు. ఇంకెంతకాలము ఈ పాపాల భైరవుడు గద్దె మీద ఉంటాడని నేను మిత్రులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, చంద్రశేఖరరావు గారిని దించాలన్నా, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలన్నా మా యువకులు నడుం బిగించాలి. నా మీద ఆరోపణలు చేయడమే కాదు, నువ్వు ధరణిని రద్దు చేస్తారా అని అంటుండు. బరాబర్ సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, 2024 జనవరి 1 ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. జనవరి 1 నాడు ధరణిని రద్దు చేస్తాం. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరణిని రద్దు చేస్తాం, మీ దందాల మీద విచారణకు ఆదేశిస్తాం. మీరు కొల్లగొట్టిన భూములు ఈనాటి సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను మీరేదైతే ఆక్రమించుకున్నారో అన్నిటి మీద విచారణ చేసి మిమ్మల్ని బొక్కలేసి తొక్కుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని తీసి బంగాళ ఖాతంలో విసిరేస్తామంటున్నారు. అంటే మళ్ళా పైరేవికాలు రావాలి, మళ్ళీ విఆర్ఓలు రావాలి, ఇలా రైతు బంధు వస్తూ ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి, రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తూ ఉంది. ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తూ ఉంది? మీకు ఎవరు కూడా మాట్లాడకుండా, ఒక దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది. అదేవిధంగా వడ్లు కొంటే, ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది, బీటీకి పోయేది, అంగడికి పోయేది, మార్కెట్ కమిటీకి పోయేది, రోజుల తరబడి అక్కడ పడవు పడేది. ఎవరి ఊళ్ళనే వాళ్ళే అమ్ముకునే విధంగా 7000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా? ఎవరైతే ధరని బంగాళాఖాతంలో ఇవ్వమన్నారో వాళ్ళని బంగాళాఖాతంలో ఇచ్చేసుకుంటారు. ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పటవారీలను మళ్ళా మనని పరిచయం చేయడానికి, మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో, ఇంత బహాటంగా చెప్తున్నారో, ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్? డబ్బులు బ్యాంకు రేట్లు ఇస్తారు, కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా? చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా? రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు, మళ్ళీ పాత పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలలో అయిపోతూ ఉంది, తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలలో అయిపోతూ ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ 8 రోజులు తిరగాలి, 8 దరఖాస్తులు పెట్టాలి. మళ్ళీ ఒకసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉన్నానా తీసేయన్నా? ఉన్నానా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు
యాభై ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇలా ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది. మళ్ళా ఈ దుర్మార్గులు వస్తే మళ్ళా కరెంటు పోతుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఇదే పరిస్థితి వస్తుంది. మరి రైతు బంధుకు రామ్ రామ్ అనేటువంటి రావన్నా, దళిత బంధుకు జై భీమ్ అనేటువంటి రావన్నా, లేకపోతే మనమే కొనసాగన్నా మీరు ప్రజలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడతారు. మన గోండు సోదరులు, మన గోండు గూడాలు కావచ్చు, లంబాడి తండాలు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు కొట్టాడు మా గూడాలన్నీ కూడా మంచి కావాలని చెప్పి, గ్రామ పంచాయతీలు కావాలని 60 ఏళ్ళలో ఎవడన్నా చేసిండా? ఇవాళ ఇక్కడ దాదాపు మనం 196 గ్రామ పంచాయతీలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినాం. మావా నాటే మావా రాజ్, మా తండాలో మా రాజ్యం అని చెప్పి గిరిజన సోదరులు కోరేవాళ్ళు. నేను ఆదిలాబాద్ తిరిగినప్పుడు అవన్నీ కూడా చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇలా గిరిజన తండాలు అభివృద్ధి ఎంత ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజులలో ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో నియోజకవర్గానికి 3,000 చొప్పున గృహలక్ష్మి అనే స్కీమ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. వాటన్నిటినీ కూడా మీరు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించుకోవాలని నేను కోరుతా ఉన్నాను.